హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్లోని ఒక వెజిటేబుల్ గురించి తెలుసుకున్నామండి సీడ్ నుంచి మనకి కాయ వరకు వచ్చేంత వరకు మనం ఎలాగా ఈ ప్లాంట్ని ని గ్రో చేసుకోవాలి అనేది ఒకసారి పూర్తిగా వివరంగా చూద్దామండి ఇవి వచ్చి బీరకాయ విత్తనాలు అండి రిచ్ గార్డ్ అంటారు మనకి సీడ్ పెట్టిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్ అనేది చాలా చిన్న ప్లాంట్స్ అనేవి స్ప్రౌట్ అవుతాయండి ఒక టెన్ డేస్ కి మనకి ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయండి మనం సీడ్ పెట్టుకునేటప్పుడే కొంచెం ఎక్కువ సీడ్ పెట్టుకుంటే ఒకటి రెండు అనేవి ప్లాంట్స్ మిస్ అయినా మనకి మిగతా అనేవి గ్రో అవుతుందండి తర్వాత ఇలాగా హెల్దీగా మంచి మంచి పెద్ద పెద్ద ఆకులతో ఇలా ఫార్మేషన్ అవుతుందండి వేరికాయ పోదండి ఇది ఇది ఒక క్రీపర్ అండి ఈ క్రీపర్ అనేది కొంచెం గ్రో అయిన తర్వాత మనకి సపోర్ట్ కోసం వైర్తో కానీ థ్రెడ్తో కానీ ఇలా పురుకోసలతో కానీ మనం అల్లుకోవడానికి వాటికి చూపించాలండి అప్పుడు మనకి క్రీపర్ అనేది బాగా అల్లుకుంటూ వెళ్తుంది వన్ టు టూ మంత్స్ లోనే మనకి బీరకాయ అనేది పాదు బాగా ఎదిగి మనకి చాలా పిందెలు అనేవి వస్తాయండి ఇలా ఎల్లో కలర్ లో ఫ్లవర్స్ అనేవి ఫామ్ అవుతాయి తర్వాత మనకి మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి తర్వాత మనకి చిన్న చిన్న బీరకాయలతో అలాగా స్టార్ట్ అవుతుందండి మనకి కంపోస్ట్తో చేసిన మట్టి ఉంటే కనుక చాలా హెల్దీగా చాలా పెద్ద సైజులో మంచిగా గ్రో అవుతుందండి బేరికాయ వచ్చి చిన్నగా ఉన్నప్పుడు మనకి ఇలా ఉంటాయండి మనకి మేల్ ఫ్లవర్స్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ మనం ఒకవేళ పాలినేట్ అవపోతే మనం హ్యాండ్ పాలినేషన్ కూడా చేయొచ్చండి వీటిని అప్పుడు మనకి ఇలా ఇలాగా బీరకాయలు అనేవి ఫామ్ అవుతూ వస్తాయి తర్వాత డైలీ డైలీ రోజు మనకి బీరకాయలు అనేది ఇంక్రీజ్ అవుతాయండి సైజులో తర్వాత మన హార్వెస్ట్ హార్వెస్ట్కి ఇలా రెడీ అవుతాయండి మనం నుంచి తెచ్చుకున్న బీరకాయలతో పోలిస్తే మనం ఆర్గానిక్గా మన చేతితో పండించుకునే ఈ బీరకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి కూరల్లో మనకి పచ్చడి కింద ఇలా చాలా రకాలుగా మనం బీరకాయలు అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇవి చాలా హెల్తీగా గ్రో అవుతాయండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతూ ఉంటాయి మనం మన చేతితో ఒక చిన్న కాయ పువ్వు ఏది పండించినా చాలా ఆనందంగా ఉంటుందండి మా స్మాల్ ఫ్యామిలీకి స్మాల్ గార్డెన్లో చిన్న చిన్న పంటతో మేము అనేది స్టార్ట్ చేసామండి గార్డెన్ ఏవో కొన్ని ప్లాంట్స్ వరకు సరిపోయేలాగా పెట్టుకున్నామండి అందులో బీరికాయ కూడా పెట్టాను ఇది ఒక క్రీపర్ అండి మంచిగా గ్రో అవుతుంది మనం కనుక వీటికి సపోర్ట్ సిస్టమ్ అనేది ఫుల్ గా ఇస్తే చాలా బాగా గ్రోయింగ్ అనేది ఉంటుందండి వీటికి మనం ఎక్కువగా చీడపీడలు అనేవి కనిపించమండి ఒకవేళ వస్తే కనుక కాయకి ఒక దోమ అనేది వస్తుందండి కాయల్ని కొంచెం తినేస్తుంది అవి కనుక రాకపోతే కనుక సేఫ్గా ఈ బీరకాయలు అనేవి మంచి గ్రో అవుతాయండి అండ్ ఆకులు వచ్చి ఎల్లోగా అవుతున్నాయి అవి ఒక్కటే నేనైతే ఇందులో కనిపించిన నాకు ప్రాబ్లం అండి మనం నేచురల్గా వేప నూనె సర్పనీళ్ళు పసుపు నీళ్ళు జింజర్ కలిపిన అల్లం వెల్లుల అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఇలాంటివన్నీ నేచురల్గా కొడుతూ ఉంటే రెగ్యులర్గా అవే పోతూ ఉంటాయండి వీటికి సపరేట్గా మట్టి అనేది మనం కంపోస్ట్ మట్టి తయారు చేసుకుంటే సరిపోతుందండి కేవలం మనం ఇంట్లో వచ్చిన కూరగాయలు వేస్ట్ ఫ్రూట్స్ తో మనం ఈ మట్టిని అనేది మనం తయారు చేసుకుని ఇలా ప్లాంట్స్ అనేవి పెట్టుకోవచ్చండి చిన్నగా గార్డెన్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే చాలా ఉత్సాహంగా ఉంటుందండి మెంతులు ఇలాంటివి చాలా ఈజీగా గ్రో అవుతూ ఉంటాయి మనకి ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక మనం నచ్చినన్ని కూరగాయలు పళ్ళు పువ్వులు పెట్టుకోవచ్చండి స్మాల్ ప్లేసెస్ ఉన్నవాళ్ళు వాళ్ళ మినిమం ఫ్యామిలీకి యూజ్ అయ్యే చిన్న చిన్న మొక్కలు ఫ్లవర్స్ మనకి ఏ ఇంటికి అవసరమైనవి పెట్టుకోవచ్చండి మన చేత్తో నేచురల్గా ఫామ్ చేసుకుని ఇలాగ గ్రో చేసుకుని వాటిని హార్వెస్ట్ చేసి తింటే చాలా బాగుంటుందండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి